వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఏం చేసినా కూడా ఇటువైపున మన వాళ్ళ రాష్ట్రంలో లేము కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు అన్న మాట మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యం. ఇదే విషయంగానే అధ్యక్ష, మన కన్న ఎదుటనే ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు ఎత్తు పెరుగుతూ ఉంటే ఇక నీళ్లు కిందికి ఏమొస్తాయి అన్నది మనమంతా కూడా ప్రశ్నార్థకం, మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంకా నీళ్లు ఏ స్థాయిలోకి పడిపోతాయని చెప్పి, ఎందుకనంటే 519 నుంచి 524 మీటర్లు ఎత్తు పెంచితే అపారెంట్లీ దాని స్టోరేజ్ కెపాసిటీ ఇంకొక 110 TMCల స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. దట్ ఈస్ ద రియాలిటీ ఈరోజు. ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మనకు గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే, గోదావరి నీళ్లను మన నాగార్జున సాగర్ కు తీసుకొని పోయే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే, గోదావరి నీళ్లతో మనం కృష్ణా ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతూ ఉంది అని అంటే, నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు. హీ వాజ్ మెగ్నానిమస్. తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వీఆర్ టేకింగ్ ఇటు శ్రీశైలం, వీఆర్ టేకింగ్ ఇటు నాగార్జున సాగర్, ఆయన రాష్ట్రం నుంచి. ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీకి మనం సంతోషపడాల్సింది. పోయి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంది అని చెప్పి సంతోషించాల్సింది. పోయి మనం చేస్తా ఉన్నది ఏమిటి అధ్యక్ష, అసలు గోదావరి గురించి అసలు ఫస్ట్ మీ క్లాస్ బీక్తో ఫస్ట్ మీరు వినండి. గోదావరి అన్నది 4 పాయలు ఉంటాయి. ఒకటి నాసిక్ నుంచి వచ్చే ఒక పాయ, ఆ నాసిక్ నుంచి వచ్చే పాయ ఇప్పటికే ఎండిపోయిన పరిస్థితి, వాళ్ళకే తెలంగాణకు వచ్చే పరిస్థితే నీళ్లు రాని పరిస్థితి. రెండో పాయ ప్రాణహిత పాయ, దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 36% ఆఫ్ గోదావరి వాటర్స్. 36% గోదావరి వాటర్స్ అప్రాక్సిమేట్లీ ప్రాణహిత పాయ. మూడో పాయ ఇంద్రావతి పాయ. ఇంద్రావతి పాయ అప్రాక్సిమేట్లీ 26% ఆఫ్ గోదావరి వాటర్స్. రెండు, ప్రాణహిత అండ్ ఇంద్రావతి అలోన్ కాన్స్టిట్యూట్ అప్రాక్సిమేట్లీ 65% ఆఫ్ గోదావరి వాటర్స్. ఈ రెండు పాయలు ఎక్కడున్నాయి అధ్యక్ష? ఈ రెండు పాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మనకున్నది ఏంటి అధ్యక్ష, గోదావరిలో కేవలం శబరి అది ఒకే ఒక పాయ, శబరి పాయ ఒకటే మనకుంది. యునో హౌ మచ్ శబరి కాన్స్టిట్యూట్స్ ఓన్లీ 11% ఆఫ్ గోదావరి. అంటే కేవలం మనకుండే పాయ ఏదైతే, మనకు వస్తా ఉన్న పాయ ఏదైతే ఉందో, మన రాష్ట్రంలోకి ప్రవహించే పాయ ఏదైతే ఉందో శబరి, దట్ ఈస్ ఓన్లీ 11% ఆఫ్ గోదావరి. చూస్తే దాంట్లో గోదావరి నుంచి కేవలం 500 TMCలు మాత్రమే శబరి పాయ నుంచి మనకు గోదావరికి నీళ్ళు వచ్చే పరిస్థితి. మిగిలినదంతా కూడా చూస్తే ప్రాణహిత 36%, ఇంద్రావతి 26%, రెండు కలిపితే దాదాపుగా 65% పాయలు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే తప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష. ఇవాళ మన కళ్ళ ఎదుటినే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే, ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి ఉండగానే 3 TMCల నీళ్లు లిఫ్ట్ చేసుకొని అటు నుంచి అంటే వాళ్ళు తరలించుకొని తీసుకొని పోతా ఉంటే మన రాష్ట్రంగా మనం ఏం చేయగలిగామో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే చట్టసభలో ఇదే గత ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను. ఎవ్వడం ఏమి చేయలేని పరిస్థితి అధ్యక్ష. ఆ రాష్ట్రంలో వాళ్ళకు వచ్చే నదులను, వాస్తవ పరిస్థితి ఏమిటి అని అంటే మనం గొడవ చేయగలుగుతాం, మనం కోర్టులకు పోతాం, కోర్టులో కేసులు వేస్తాం, కానీ అవేవీ కూడా తెగవు అధ్యక్ష. అవన్నీ ఏమీ తెగవు. అటు పై రాష్ట్రాలు కట్టుకునేటివన్నీ కూడా వాళ్ళు కట్టుకుంటూనే పోతా ఉన్నారు, మనమంతా చూస్తూ ఉన్నాం. అది ఆల్మట్టి ఎత్తు 519 మీటర్లకు చేర్చడం అయితేనేమి, 519 నుంచి ఇప్పుడు మళ్ళీ 524 మీటర్లు వాళ్ళు కట్టడం అయితేనేమి, అటువైపు నుంచి మహారాష్ట్ర వాళ్ళు గోదావరి పాయను అడ్డకోలుగా వాడుకోవడం అయితేనేమి, ఆ తర్వాత కాళేశ్వరంలో కేసీఆర్ గారు 3 TMCల నీళ్లు లిఫ్ట్ చేసుకుని అటు నుంచి తీసుకొని పోవడం అయితేనేమి, ఎవ్వడం కూడా ఏమి చేసే పరిస్థితిలో లేము అధ్యక్ష. మనకి ఇవాళ కావాల్సింది ఏమిటి అంటే రాష్ట్రాల మధ్య సఖ్యత కావాలి. కృష్ణానది జలాలకు సంబంధించి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పిండ్రని, కృష్ణా ప్రాజెక్టులను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే కాకెత్తుకుపోయిందని, లేకపోతే కేంద్రానికి
మేమేదో రాసి చేసినామని. అసలు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అసలు ఏమైనా బాధ్యత అనేది ప్రతిపక్ష పార్టీగా 1% వాళ్ళు నిర్వహిస్తున్నారా? ఈరోజు కృష్ణానది జలాల మీద ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచినరు. ఆ రోజు నేను కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరో, మేము ఎంపీలం కాదు అధ్యక్ష. ఏ రోజు కూడా ఈ పునర్విభజన చట్టం ప్రతి పదం నన్ను అడిగి నేనే రాసి నేనే తీర్చిదిద్దినాను కూడా మేము ఏ రోజు చెప్పుకోలేదు అధ్యక్ష. మేము చెప్పుకోలేదు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఆ రోజు సభలో సభ్యులు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంపీ. ఆ బిల్లు వచ్చినప్పుడు ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కేశవరావు గారు కానీ ఆ అంశాన్ని ప్రస్తావించి అభ్యంతరం పెట్టాల్సిన సందర్భంలో ఈ బిల్లును మేమే పాస్ చేయించిన, మేమే తెచ్చినాం. దీన్ని రాసేటప్పుడు అందరు మాతోనే మాట్లాడారు, మొత్తం నా సూచనల మేరకే రాసిందని చెప్పారు అధ్యక్ష. ఆ రోజు రాపిచ్చింది రాసింది చంద్రశేఖర్ రావే అయితే అందులో ఒకవేళ లోపం ఉంటే ఆ లోపాలకు బాధ్యులు ఎవరు అధ్యక్ష? ఈనాడు ప్రతిపక్ష నాయకుడు ఆ లోపాలకు బాధ్యుడు కాదా అని నేను మీ ద్వారా అడగదలుచుకున్న అధ్యక్ష వాళ్ళను. ఈరోజు మీరు 2014 నుంచి 2023 వరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడల్లా ఉమాభారతి గారు మంత్రుకున్నప్పుడు వారు వెళ్ళినరు, చంద్రశేఖరరావు గారు వెళ్ళినరు, వివిధ సందర్భాలలో వీళ్ళే అధికారికంగా వెళ్ళిన. ఇంతవరకు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ సమావేశాలకు పిలవలేదు, మేము వెళ్ళలేదు అధ్యక్ష. మేము స్పష్టంగా తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్లకు తాళ్ళు పెట్టి కాళ్ళలో కట్టె పెట్టి మమ్మల్ని బోర్లు పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష? గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష? నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు. మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష? నల్గొండలు ఉంటాడా నరేంద్ర మోడీ? ఏడుంటాడు అధ్యక్ష? ఢిల్లీలో ఉంటాడు. శాతనైతే కేసీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు వై జంతర్ మంతర్లో ఆమరణ నిరాదీక్ష చేయమను మేము వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకుండా వాళ్ళు అమరులు అవ్వడము లేకపోతే హక్కులను సాధించడము వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. వాళ్ళ ముగ్గురిని ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్పిదాల మీద దౌర్జన్యం మీద ధర్నా చేయమనుండ్రు కానీ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్న మా కాళ్ళలో కట్టబెట్టి బోర్లు పడేస్తే ఎవరు అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకులతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించండి అధ్యక్ష. ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను, నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది, మన ప్రాంతానికి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలారా సీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకుపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకుపోతాడంట? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది, నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది, నీ కళ్ళ ముందల్లే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి GO 203 నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది, దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 TMCs పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. మీరు మొత్తం
కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటరై తుంగభద్ర నదిలో వచ్చిన నీళ్లు, తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేసులకు వచ్చిన నీళ్లు, సుంకేసుల నీళ్లు, జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయి నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు, శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష. అంతకుముందు ప్రాజెక్టు లేవు. అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్ పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాల, 8 టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు, ముచ్చుమరి నుంచి అర టీఎంసీ కట్టిరు అధ్యక్ష. మొత్తం 12.5-13 టీఎంసీలు పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బుడద గూడు ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టలే అధ్యక్ష, కింద పెట్టిండు కింద. వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు ఇయాల. నేను సూటిగా అడుగుతున్న హరీష్ రావు మిత్రుణ్ణి, రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు, ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పుదు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్, నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు, నేను కాదు ఇవ్వాల్సింది. స్పీకర్ సార్, ఇవాళ మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే, ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరడ్డుకోవాలి అధ్యక్ష? ఎవరడ్డుకోవాలి? ఒక పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించారు.